రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో చంద్రబాబును చూసి నాకు ఒక పంచతంత్రం కథ గుర్తుచింది. పంచతంత్రం కథలో ముసలి పులి లాంటి వాడు సీనియర్ చంద్రబాబు. ఆయన మాటలు వింటుంటే వేటాడే పులి గుంట నక్కలను వెంటేసుకుని తిరిగినట్టు ఉంది. నేను సీనియర్ ని ఇప్పుడు మంచోడిని అయ్యాను అని నమ్మించే ప్రయత్నం చేశారు. వంచకుడిని వెన్నుపోటు పొడిచేవాడిని నమ్మకూడదని ఈ కథ అర్థం. చంద్రబాబు వంటి వంచకుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు నమ్మవద్దు. చూసుకుంటా ఉంటాం, నేర్చుకుంటా ఉంటాం. నాకు ఆ పెద్ద మనిషి ఇంటర్వ్యూ చూస్తా ఉన్నప్పుడు నాకు ఒక కథ గుర్తుకొచ్చింది. ఆ కథ చెప్పమంటారా? అనగనగా ఒక పులి ఉండేదంట. ఆ పులి మనిషి మాంసం ఒక పద్ధతి ప్రకారం రెగ్యులర్ గా తినేది. సంవత్సరాలుగా ఆ నరమాంసం తినే పులి ఆ తర్వాత ఆ పులి ముసలిది అయిపోయింది. వేటాడే శక్తి ఆ పులికి పోయింది, పరిగెత్తే ఓపిక ఆ పులికి పోయింది. కాబట్టి ఆ పులి ఏం చేసిందో తెలుసా? ఉన్న చోటే కూర్చొని నాలుగు నక్కలను కలుపుకొని మనుషులను ఎలా తినాలి అని చెప్పి ప్లాన్ చేయడం మొదలు పెట్టింది. ఆ ప్లాన్ లో భాగంగా అంతకు ముందు ఆ మనుషులను చంపేసిన దాంట్లో నుంచి బంగారు కడియాలను కూడా ఏదైతే తీసుకుందో దొంగలించిందో అది పట్టుకొని కాలిబాటన పోతా ఉన్న మనుషులకు వాళ్ళందరికీ కూడా ఆ పులి ఆ బంగారు నగలను చూపించడం మొదలు పెట్టింది. ఆశ పెట్టించే కార్యక్రమం చేయడం మొదలు పెట్టింది. ఆ పులి అటు పోయే మనుషులందరికీ కూడా అనేది, తమ్ముళ్ళు కడియం కావాలి అనంటే నీటిలో మునగాలి అని చెప్పి అనేది. ఆ పులిని నమ్మాలి అనంటే మనుషులందరూ కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. మళ్ళీ ఇలాంటి పులిని మళ్ళీ మనం నమ్మాము అనంటే మళ్ళీ మనల్ని తినేస్తుంది కదా అని చెప్పి అందరూ కూడా నమ్మేవాళ్ళు కాదు. కానీ ఆ పులి అనేది, నేను సీనియర్ మోస్ట్ పులి, ఈ అడవిలో నాకు 40 ఏళ్ల ఇండస్ట్రీ ఉంది, నేను గతంలో బాగా తినేవాణ్ణి, ఇప్పుడు మంచోన్న అయిపోయాను, నేను నిజాలే చెప్తా ఉన్నాను అని చెప్పి నమ్మిచ్చేది. అర్థమవుతా ఉందా కథ? ఈ కథ చెప్పే నీటి అబద్ధాలు ఆడే వారిని, వంచకుడిని, వెన్నుపోటు పొడిచే వారిని, మాయమాటలు చెప్పే వాటిని, ఇటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు అని చెప్పి ఈ కథ చెప్తుంది. ఈ కథ వింటే మనకు ఎవరు గుర్తుకు వస్తారు? ఆలోచన చేయండి, ఈ కథ వింటే మనకు ఎవరు గుర్తుకు వస్తారు? నరమాంసానికి అలవాటు పడిన ఒక ముసలాయన గుర్తుకొస్తాడు. వినపెట్టడం లేదబ్బా, ఎవరా ముసలాయన? నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గుర్తుకొస్తారు.